హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంజనంలో భర్త మాట భార్య తీసివేస్తలేదు, భార్య మాట భర్త తీసివేస్తలేదు. తల్లిదండ్రుల మాట ఏడేళ్ల పిల్ల శివజ్యోతి తీసివేస్తలేదు. సుమంతర గారికి నాలుగు దిక్కుల ధర్మదేవత నాట్యం చేస్తున్నది నా జిండా. ఆ గోశంకరుడు గుండె గుబెల్లు అంటున్నది ఓ పెద్దలారా. అబద్ధమాడిస్తారు నచ్చిన గారు, వీళ్ళ అబద్ధమాడి తట్టు లేరు, వీళ్ళన్న మాట తప్పేటట్టు లేరు, అబద్ధమాడే తట్టు లేరు. ప్రయ ప్రాంతంలో పడుతున్నాడు దేవుడు. పార్వతమ్మతోని పంట పంద్యం కట్టుకోనొచ్చిన ఇల్లు ఎట్ల మాట తప్పాలి అని శంకరుడు ప్రతివల్లము చేయంగా వాడు తోడు మనిషి లేకుండా భోజనం చేయడు. తోడు మనిషి లేకుండా భోజనం చేయదు. రోజు భోజనం చేసే వేళ ఎల్ల సుమంతముని పట్టంలో ప్రజలు ఎక్కడోళ్ళక్కడ ఉండేటట్టు చేస్తా. నా మాయతోటి నా మంత్రశక్తి యంత్రశక్తితోటి వానికి ఎవరికి కనబడకుండా వేసి గోరడు బండారి నా వాళ్ళు వీలగొట్టుకొని 60 ఏళ్ళ పెద్ద వలసి ఒక్క చంగమయ్య అవతారం కట్టుకోరి కుడికాలు కుష్టి వేది ఎడవకాలకు మండి మీద కూలి కూలి మీద రాసకుండు ఈగల దోవలు 100 లక్షల పొంగుటి ఈగలు 90 లక్షలు రడ కప్పు షడ పురుగు చేసుకోని వారి ముందటికెళ్ళి నేరుపోతా. కుట్టాడు రోగ పోడని నన్ను ఇంటికి తీసుకుపోయి అన్నం పెడతాడా. ఆగో కుష్టాది రోగం ఉన్నది అవసరం లేదా అని ఎల్లగొడతాడా. అన్నడే వాడు సత్యం చూస్తాడు అన్నాడు ఆ సంగమయ్యా. పుట్టుబుట్టు వాడి మళ్ళవో గోరడు బండారు వాళ్ళ మీద పట్టుకోని 60 ఏళ్ళ పెద్ద వరిసి సంగమయ్య అవతారం కట్టిండు. ఉడకాలు కుష్టి వ్యాధి వేసుకోని కుడికాలు కుష్టి వ్యాధి ఎడవకాలు మండి మీద కూడి కూరి మీద రాసపుండు ఈగలతో వలి 100 లక్షలు వేసుకొని బొంగుటీగలు 90 లక్షలు రడక పుషణ పురుగు చేసుకొని ఆగో అనుకుంటా అనుకుంటా మూతంకర పోయేటట్టు ముక్కంకర పోయేటట్టు వేసుకొని ఎక్కడి ప్రజలను అక్కడే ఉంచిండు. సుమంత రాజుకు గల్లవడనిత్తలేడు. సుమంత రాజు భోజనం చేస్తారని తోడు మనిషి కొరకు కడే దర్వాజన నిలుస్తుండి ఎప్పుడు అతీడు చూస్తున్నాడు. అదే తో అడ్డుకోని దేవ సంగమయ్యా అనుకుంటా అనుకుంటా ఎట్లా పోతున్నాడు ఓ పెద్దవారో అమ్మా. గజ గజ వరుక్కుంటా సాలు పోసినట్టు పురుగులు పడుతున్నాయి. శంఖగుతో వేసుకోని సొల్లు గారంగా శివుడి గారంగా పార్వతి రాయేశ్వరు పుచ్చవనుకుంటా కొత్త దారుణం 1000 రూపాయలు పాత దారుణం 700 అందరు చేయించుకోండి. గొందరవడ రాకుంటాయి పొట్టు మట్టెలు. ఇక తాగుబోతు మొగళ్ళతోటి మనకు అవసరం లేదు. పార్వతి రాయేశ్వరు పుచ్చవాని ఆ బజారు పట్టుకోని పరమాత్ముడు అది నారాయణోడ అరికిష్ణ వాసుదేవ అది నారాయణోడ అది నారాయణోడ అరికిష్ణ వాసుదేవ అది నారాయణోడ శ్రీమన్నారాయణోడ శ్రీకృష్ణ వాసుదేవ శ్రీమన్నారాయణోడ నారాయణోడ శ్రీమన్నారాయణోడ శ్రీకృష్ణ వాసుదేవ శ్రీమన్నారాయణోడ ఓ శ్రీమన్నారాయణ కూడా
ما
భార్య సుమంతమని పట్టము ఈ రాజ్యం నా పేరు సుమంత మహారాజు నా భార్య సుభద్ర నా బిడ్డ శివజ్యోతి రోజు నేను భోజనం చేసేది ముందు నేను అతిథి లేకుండా నిలలేరు మొదటి బుక్క కలిపి అతిథి చేతులో వదిలిపెట్టి తర్వాత భోజనం చేస్తే తండ్రి కళ్ళ భోజనం చేద్దామంటే మా ఊళ్ళో నాకు తోడు మనిషి అతిథి ఎవరికి అందవరచలేరు ఎవరు కావాలని చూడండి నువ్వు నాకు కళ్ళబడ్డావు నా ఇంటికి వచ్చి నాతో బాధగా కూర్చుంటే నాతో అతిథి స్వీకారాన్ని నువ్వు తీసుకోమన్నావు కొడక కన్న కొడక కుమారుద్ధిగారు కన్న కొడక కుమారుద్ధిగారు ఇప్పుడు అన్న మాటలు నా కొడక ఎంత మాట వరికి నా ఊ సంగమయ్యా ఎంత మాట వరికి నా ఊ సంగమయ్యా
ఈ సింత చెట్టు పట్టుకుని పొట్టి అలవేసి తిరుగుతూ
Gracias.